హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద అభ్యాసన ప్రోగ్రామ్. మైసెల్ డాక్టర్ కార్తిక్, ఫ్యాకల్టీ ఆఫ్ తారాయిస్ అకాడమీ. ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద కరెంట్ అఫైర్స్ టాపిక్. సో ఈరోజు మన యొక్క అభ్యాసన సెషన్ ప్రకారం ఉన్నటువంటి టైం టేబుల్లో కరెంట్ అఫైర్స్ టాపిక్ని మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో దానికి అనుగుణంగానే మనం ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి క్వశ్చన్ని మనం పిక్ చేసుకోవడం జరిగింది. సో బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్ ఆఫ్ అభ్యాసన, లెట్ అస్ నో అబౌట్ ద ప్రోగ్రామ్ డీటెయిల్స్. ఒకసారి ప్రోగ్రామ్ని డీటెయిల్గా చూద్దాము. సో దిస్ ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన ఏదైతే ఉందో, ఇట్స్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఫర్ ద యూపీఎస్సీ మెయిన్స్ ఆస్పిరెంట్స్. ఎవరైతే యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారి కోసం ప్రత్యేకంగా ఈ యొక్క ప్రోగ్రామ్ అది రూపొందించబడిందమ్మా. అండ్ దిస్ ప్రోగ్రామ్ వాజ్ సైంటిఫికలీ డిజైన్డ్ టు ఎక్సెల్ ద యూపీఎస్సీ ఎగ్జామినేషన్ బై ద ఆస్పిరెంట్స్ ఆఫ్ తెలుగు స్టేట్స్. తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే అభ్యర్థులు యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నారో, సో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఫ్రీ ఇనిషియేటివ్ అయినటువంటి సో మన యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. సో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ బెస్ట్ ప్రోగ్రామ్ ఫర్ ద స్టూడెంట్స్ హూ రైటింగ్ ద యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామినేషన్. ఎవరైతే యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామినేషన్ని ఎక్సెల్ చేద్దాం అనుకున్నారో, ఏస్ చేద్దాం అనుకున్నారో, వారందరికీ కూడా ఈ ప్రోగ్రామ్ అనేది సో 100% ఉపయోగపడుతుందమ్మా. ఓకే, రైట్. అండ్ కమింగ్ టు ద అజెండా ఆఫ్ ద ప్రోగ్రామ్లోకి వెళ్ళినట్టయితే, సో ఒకసారి ఈ యొక్క యూపీఎస్సీ ఎగ్జామినేషన్ యొక్క సిలబస్ మనం చూసినట్టయితే, ఇట్ ఈస్ సో వాస్ట్, చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ సిలబస్ ఉంటుంది. సో ఇంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ సిలబస్ని మనం డీల్ చేయాలనేది సో ఇట్ క్వైట్ ఛాలెంజింగ్ టాస్క్, కొత్త ఛాలెంజ్ అంటే సంక్లిష్టంగా మనకు కనబడుతూ ఉంటుంది. సో ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ఎజెండా ఏంటంటే, సో ఫస్ట్ ఎజెండా ఈజ్ టు గివ్ యూ ద కంటెంట్. సో ఇంత వాస్ట్ సిలబస్లోంచి కంటెంట్ని ఎట్లా మనం చదవాలి, ఓకే, కంటెంట్ని ఎట్లా మేక్ చేసుకోవాలి, అదేవిధంగా కంటెంట్ని ఎట్లా ఎన్రిచ్ చేయాలి అనేటువంటి అంశాల మీద కంప్లీట్గా ఇన్డెప్త్గా మనకి ప్రోగ్రామ్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఎట్లాంటి టాపిక్స్ ఉంటాయి, సో ఎట్లాంటి మైక్రో టాపిక్స్ ఉంటాయి, వాటిలోంచి ఎట్లాంటి పాసిబుల్ క్వశ్చన్స్ వస్తాయి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ 150 థీమ్స్ని, అంటే 150 కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రాంలో దాదాపుగా 6 నెలల పాటు, అంటే 6 మంత్స్ ఆఫ్ టైంలో ప్రతిరోజు కూడా ఎక్సెప్ట్ సండే మనం ఇన్ డీటెయిల్గా ప్రోగ్రామ్ని కవర్ చేయడం జరుగుతుందమ్మా. ఓకే, సో దీని ద్వారా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కంటెంట్ని, అదేవిధంగా కంటెంట్ని ఎట్లా ఎన్రిచ్ చేయాలి అనేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా కంప్లీట్గా మనం డీల్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద ఫస్ట్ ఎజెండా ఆఫ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. అండ్ నౌ కమింగ్ టు ద సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ రిగార్డింగ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. సో సెకండ్ ఇంపార్టెంట్ ఎజెండా మనం తీసుకున్నట్టయితే, దట్ ఈస్ ఆన్సర్ రైటింగ్ స్కిల్ అప్గ్రేడేషన్. సో ఆన్సర్ రైటింగ్ అనేది మీకు అందరికీ తెలుసు, సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఈజియెస్ట్ థింగ్. అండ్ ఆల్సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దీన్ని ఎట్లా భావిస్తారంటే, సో చాలా కష్టంగా మనకి ఎప్పుడూ టచ్ అయినటువంటి అంశంగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. సో ఆన్సర్ రైటింగ్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యూ నీడ్ టు ప్రాక్టీస్ ఫర్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్. ఖచ్చితంగా ప్రాక్టీస్ లేనిదే మీకు ఆన్సర్స్ అనేది రాయడం అసాధ్యం. ఓకేనా, సో యూ నీడ్ టు హ్యావ్ ఏ ప్రాక్టీస్ రిగార్డింగ్ ద ఆన్సర్ రైటింగ్. ఖచ్చితంగా ఒక ప్రాక్టీస్ సెషన్ అనేది మీకు కావాలని చెప్పి సో మనకు తారాయిస్ అకాడమీ భావించింది. దానికి అనుగుణంగానే ఈ యొక్క ప్రాక్టీస్ సెషన్ ఆఫ్ అభ్యాసనాన్ని మీకు అందరికీ కూడా ఫ్రీగా ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే సో మేము చేయడం జరుగుతుంది. ఓకేనా, సో ఎట్లా మనం ఆన్సర్స్ రాస్తామంటే, సపోజ్ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఎట్లా ఉంది, సో క్వశ్చన్లో ఏవైతే కీవర్డ్స్ ఉన్నాయో సో వాటిని మీరు ఎట్లా అర్థం చేసుకోవాలి, సో వాటిని ఎలా అండర్లైన్ చేయాలి అనేటువంటి అంశాలు మనం చూద్దాము. దాంతోపాటు సో క్వశ్చన్లో మనకి సింగిల్ క్వశ్చన్గా ఉందా, మల్టిపుల్ క్వశ్చన్స్గా ఉందా, అదేవిధంగా డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటి, అంటే సో క్వశ్చన్లో ఏవైతే కీవర్డ్స్ ఉన్నాయో, అదేవిధంగా క్వశ్చన్లో ఉన్నటువంటి డైరెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో, ఎగ్జాంపుల్ మనం డైరెక్టివ్స్ తీసుకున్నట్టయితేమా, సో జనరల్గా మనకి రెగ్యులర్గా అడిగేటువంటి డైరెక్టివ్స్ నేను ఇక్కడ కొన్ని రాస్తాను చూడండి. సో మోస్ట్లీ దే ఆర్ ఆస్కింగ్ కామెంట్ అనేటువంటి డైరెక్టివ్ని అడుగుతున్నారు. దాని తర్వాత ఎక్కువగా అడిగేది డిస్కస్, థర్డ్ వచ్చేసి అనలైజ్, అదేవిధంగా ఇలూసిడేట్, సబ్స్టాన్షియేట్, క్రిటికల్లీ ఇవాల్యుయేట్, ఎక్స్ప్లెయిన్. ఇట్లా ఈ విధంగా మనకి మల్టిపుల్ డైరెక్టివ్స్ అనేవి ఓకే సో క్వశ్చన్లో అడుగుతారు. వాటిని అన్నింటినీ కూడా ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్గా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, అండ్ కమింగ్ టు ద బాడీ ఆఫ్ ద ఆన్సర్లోకి వెళ్ళినట్టయితే, సో బాడీ ఆఫ్ ద ఆన్సర్లో మనం తరచుగా మాట్లాడుకునేటువంటి అంశం ఏంటంటమ్మా, సో మోస్ట్లీ ఈ యొక్క బాడీ ఆఫ్ ద ఆన్సర్ని ఎట్లా రాయాలి, ఈ విధంగా ప్రజెంటేషన్ చేయాలి అనేది
ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ప్రజెంటేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ ద బాడీ ఆఫ్ ద ఆన్సర్. సో మనకిచ్చినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటిని సో వన్ బై వన్ మనం అడ్రస్ చేస్తూ, ఓకే, డైరెక్టివ్స్ ఏవైతే మన కీవర్డ్ అడిగారో సో దాన్ని ఫాలో చేస్తూ మనం ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. అండ్ కమింగ్ టు ద వాల్యుయేషన్లోకి వెళ్ళినట్టయితే, సో ఖచ్చితంగా ఆన్సర్స్ని మనం వాల్యుయేషన్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ ఎట్లా చేస్తామంటే, సో మనకున్నటువంటి ఆప్షన్స్ ఏంటి, డయాగ్రామ్స్ని గీయడం, ఫ్లో చార్ట్స్ వేయడం, అదేవిధంగా బార్ చార్ట్స్, ట్రీ డయాగ్రామ్స్ ఇట్లాంటివన్నీ కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే, కొన్నిసార్లు కోడ్స్ని మనం వాడుతూ ఉంటాం. ఓకే, ఎస్పెషలీ ఎస్ఐస్లో మనం యానెక్డోట్స్ని యూటిలైజ్ చేస్తాం, సమ్ కైండ్ ఆఫ్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, ఓకే, ఫోటో పాయింట్స్, దాంతోపాటు ఓకే సో కొన్ని ఇండైసెస్ని కూడా, అంటే ఎస్టాబ్లిష్డ్ రిపోర్ట్స్ కానివ్వండి, అదేవిధంగా ఇండైసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేస్తూ సో ఆన్సర్ యొక్క వాల్యూని పెంచే విధంగా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది మీకు ఉంటుందమ్మా. ఓకేనా? సో దట్ ఈస్ అబౌట్ ద సెకండ్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద బ్యాస్నా, దట్ ఈస్ ఆన్సర్ రైటింగ్ స్కిల్ అప్గ్రేడేషన్. సో నౌ లెట్ అస్ టాక్ అబౌట్ ద థర్డ్ ఇంపార్టెంట్ ఎజెండా ఆఫ్ ద ప్రోగ్రామ్, దట్ ఈస్ టైమ్ మేనేజ్మెంట్ స్కిల్స్. ఓకే, సో టైమ్ని ఎట్లా ఎఫెక్టివ్గా, ఎఫిషియెంట్గా, ఓకే, సో మనకి యూపీఎస్సీ ఎగ్జామినేషన్ రిలేటెడ్గా ఎట్లా వినియోగించుకోవాలి అనేటువంటి అంశాన్ని మనం చూద్దాం. సపోజ్ టైంని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి అంటే, సో మనకున్నటువంటి క్రైటీరియాస్ని మనం చూద్దాము. సపోజ్ మనకి జిఎస్ పేపర్ ఇచ్చారనుకోండి అమ్మా, సో జిఎస్ పేపర్లో మనకి 20 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈచ్ క్వశ్చన్ మనం చూసినట్టయితే 10 మార్కుల క్వశ్చన్స్ ఉంటాయి, 15 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ సపోజ్ మనకి జనరల్ ఎస్సీ అనుకోండి, దీంట్లో మనకి సో అరౌండ్ 125 మార్క్స్ క్వశ్చన్స్ రెండు ఉంటాయి. సో సెక్షన్ ఏలో మనకి 4 క్వశ్చన్స్ ఉంటాయి, వాటిలోంచి ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెక్షన్ బిలో మళ్ళీ 4 ఉంటాయి, దాంట్లోంచి ఒక్క క్వశ్చన్ మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే సరిపోతుందమ్మా. ఓకేనా? సో ఈ విధంగా మనకున్నటువంటి టైం ఫ్రేమ్లో మనకున్నటువంటి, ఓకే, ఎగ్జామినేషన్లో ఇచ్చినటువంటి డ్యూరేషన్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా మనం టైంని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేయాలి. ఓకే, సపోజ్ 10 మార్కర్స్ని మనం చూసినట్టయితే ఎట్లా రాస్తామమ్మా, సో 10 మార్కర్స్ షుడ్ బి రిటర్న్ ఇన్ ఎట్లీస్ట్ మనం 2 పేజీల వరకు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ 150 వర్డ్ లిమిట్ని మనం మెయింటైన్ చేయాలి. అండ్ యూపీఎస్సీ ఇచ్చినటువంటి టైం ఎంతమ్మా, సో ఒక 10 మార్కర్కి 7 to 8 మినిట్స్ లోపే మీరు కంప్లీట్గా ఆన్సర్ని ఫినిష్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అండ్ కమింగ్ టు ద 15 మార్కర్స్ మనం తీసుకున్నట్టయితే, సో మీ నుంచి యూపీఎస్సీ 3 పేజీల ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. వర్డ్ లిమిట్ వచ్చేసి మనకి ఎంత డిసైడ్ చేశారమ్మా, 250 వర్డ్స్ని మనం రాయాల్సి ఉంటుంది. అండ్ టైం లిమిట్ వచ్చేసి 11 to 12 మినిట్స్ లోపే మనం ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ కమింగ్ టు జనరల్ ఎస్సీలోకి మనం వెళ్ళినట్టయితే, సో ఎట్లాగా అంటే 12 to 14 పేజీల ఆన్సర్ని మీరు రాసుకోవచ్చు. దాదాపుగా 1200 పదాల వరకు మీరు ఆన్సర్ని రాయండి. ఓకే, రఫ్లీ. అండ్ టైం వచ్చేసి, సో మనకున్నటువంటి టైం ఎంతమ్మా, ఆల్మోస్ట్ ఆల్ 3 అవర్స్. సో 1.5 అవర్ టైం అంటే 90 మినిట్స్లో ఈచ్ ఎస్ఐని మనం కంప్లీట్ చేయాలి. ఓవరాల్ ఎగ్జామ్లో మనం 2 ఎస్ఐస్ రాయాలి కాబట్టి, సో ఈచ్ ఎస్ఐ విల్ క్యారీ 125 మార్క్స్ అండ్ 90 మినిట్స్ డ్యూరేషన్ టు కంప్లీట్ ఇట్. అర్థమవుతుందా? సో ఈ విధంగా ఎఫెక్టివ్గా టైంని ఎట్లా మేనేజ్ చేయాలి, టైంని ఎట్లా ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోవాలి, ఓకే, అనేటువంటి అంశాలన్నింటినీ కూడా మన యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా క్లియర్ కట్గా ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాము. ఓకే, సో నౌ లెట్ అస్ మూవ్ టు ద షెడ్యూల్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఒకసారి ప్రోగ్రామ్ షెడ్యూల్ని కూడా ఇన్ డీటెయిల్గా, ఇన్ డెప్త్గా మనం డిస్కస్ చేద్దాం. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, దట్ ఈస్ ద షెడ్యూల్ ఆఫ్ ద అభ్యాసన. సో అభ్యాసన ప్రోగ్రామ్ యొక్క షెడ్యూల్ని కూడా కంప్లీట్గా మనం చూద్దాం. సో దిస్ ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన ఏదైతే ఉందో, ఇట్స్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఫర్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఆఫ్ తెలుగు స్టేట్స్. ఓకే, ఎవరైతే తెలుగు స్టేట్స్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారి అందరూ ఈ యొక్క ప్రోగ్రామ్ని ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోండి. సో ప్రోగ్రామ్ మనకి ప్రతిరోజు కూడా మార్నింగ్ 9 AM కల్లా స్టార్ట్ అవుతుంది. సో ప్రోగ్రామ్ విల్ స్టార్ట్స్ ఆన్ ఎవ్రీ మండే. సో మండే 9 AM కల్లా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ప్రతిరోజు కూడా మళ్ళీ 9 AMకే, సపోజ్ ట్యూస్డే మనకి 9 AMకే ఉంటుంది. సో ఇదే విధంగా వీక్ అంతా కూడా మనకి మార్నింగ్ 9 AM కల్లా, అంటే మండే టు సాటర్డే మార్నింగ్ 9 AM కల్లా మనకి క్వశ్చన్ అనేది అభ్యాసన ప్రోగ్రాంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మన యొక్క యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో యూట్యూబ్ ఛానల్లోను, అదేవిధంగా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో కూడా క్వశ్చన్ని మనం అప్లోడ్ చేసుకుంటాము. అర్థమవుతుందా? అండ్ కమింగ్ టు ద ఆన్సర్ డిస్కషన్లోకి వచ్చినట్టయితే, సో ఈవినింగ్ 5 PM కల్లా
ఎవ్రీడే మనకి సో కంప్లీట్గా ఫ్యాకల్టీ ఎవరైతే ఉంటారో సో ఫ్యాకల్టీ ద్వారా కంప్లీట్గా మీకు ఆన్సర్ డిస్కషన్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎవ్రీడే మొత్తం ప్రోగ్రామ్ అంతా కూడా నేనే తీసుకుంటాను కాబట్టి సో ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా నేను ఈవినింగ్ 5 PM కల్లా డిజైన్ చేయడం జరుగుతుందమ్మా. సో అదంతా మనం డిస్కస్ చేసుకుందాము విత్ యూ. అండ్ మార్నింగ్ 9 AM కల్లా మీకు ఏదైతే క్వశ్చన్ ఇస్తారో దానికి ఆన్సర్ రాయడానికి మీరు ఎర్లీ మార్నింగే ప్రయత్నం చేయండి. ఓకే, సో ఈ విధంగా మనకి మండే నుంచి సాటర్డే వరకు ప్రతిరోజు కూడా ఉంటుంది ఎక్సెప్ట్ సండే. సండే మనకి ఎటువంటి సెషన్ అనేది ఉండదు. ఓకేనా? సో నౌ కమింగ్ టు ద డే 1 షెడ్యూల్ ఆఫ్ అభ్యాసన. సో డే 1 అంటే మనకి దట్ విల్ బి ఆన్ మండే. సో మండే మనం GS1 పేపర్ టాపిక్స్ని డిస్కస్ చేద్దాము. సో దీంట్లో మనకి 6 టాపిక్స్ ఉంటాయమ్మా. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ, సెకండ్ టాపిక్ ఈజ్ వరల్డ్ హిస్టరీ, థర్డ్ టాపిక్ ఈజ్ ఇండియన్ సొసైటీ, ఫోర్త్ టాపిక్ ఈజ్ ఆర్ట్ అండ్ కల్చర్, ఫిఫ్త్ టాపిక్ ఈజ్ పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సల్టేషన్, అండ్ ద లాస్ట్ టాపిక్ ఈజ్ ఇండియా అండ్ వరల్డ్ జియోగ్రఫీ. సో మొత్తం 6 టాపిక్స్ని డీటెయిల్గా ఇన్డెప్త్గా మనం అభ్యాసన ప్రోగ్రాంలో డే 1 సెషన్ అంటే మండే రోజు మనం కవర్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అండ్ కమింగ్ టు ద సెకండ్ డే ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన, దట్ ఈస్ డే 2. సో డే 2 విల్ బీ ఆన్ ద ట్యూస్డే. సో ట్యూస్డే వీఆర్ కండక్టింగ్ సెషన్ ఆన్ ద GS2 పేపర్. సో GS2 పేపర్ మీద మనకి దాదాపుగా 4 టాపిక్స్ ఉంటామా. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇండియన్ పాలిటీ. అండ్ కమింగ్ టు ద సెకండ్ టాపిక్, దట్ ఈస్ ద గవర్నెన్స్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ సోషల్ జస్టిస్. అండ్ ఫోర్త్ టాపిక్ ఈజ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఓకే, మొత్తం 4 టాపిక్స్ని కవర్ చేస్తూ సెషన్ 2 అంటే డే 2 ఆఫ్ అభ్యాసన అనేది మనకి మంగళవారం క్లాస్ ఉంటాయి. ఓకేనా? రైట్. సో దట్ ఈస్ అబౌట్ ద డే 2 షెడ్యూల్ ఆఫ్ అభ్యాసన. అండ్ నౌ కమింగ్ టు ద థర్డ్ ఇంపార్టెంట్ డే, దట్ విల్ బి ద వెన్స్డే. అండ్ నౌ కమింగ్ టు ద డే 3 షెడ్యూల్ ఆఫ్ అభ్యాసన, దట్ విల్ బి ఆన్ ద వెన్స్డే. సో బుధవారం మనం GS3 పేపర్ని కంప్లీట్గా డిస్కస్ చేద్దాము. సో GS3 పేపర్లో మనకి 6 సబ్ టాపిక్స్ ఉంటాయమ్మా. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇండియన్ ఎకానమీ. సెకండ్ టాపిక్ ఈజ్ ఎన్విరాన్మెంట్. థర్డ్ టాపిక్ ఈజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఫోర్త్ టాపిక్ ఈజ్ ఇంటర్నల్ సెక్యూరిటీ. ఫిఫ్త్ టాపిక్ ఈజ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. అండ్ ద లాస్ట్ టాపిక్ ఈజ్ అగ్రికల్చర్. సో మొత్తం 6 టాపిక్స్ని ఇన్ డీటెయిల్గా మనం బుధవారం అభ్యాసన సెషన్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? అండ్ కమింగ్ టు ద డే 4 షెడ్యూల్ ఆఫ్ అభ్యాసన. సో డే 4 షెడ్యూల్ వచ్చేసి మనకి థర్స్డే ఉంటుందమ్మా. సో థర్స్డే వీఆర్ కండక్టింగ్ ఏ స్పెషల్ సెషన్ ఆన్ ద ఎథిక్స్ మీద ప్రత్యేకమైనటువంటి స్పెషల్ సెషన్ మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. సో టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే సో దీంట్లో మనకి 3 టాపిక్స్ ఉంటాయమ్మా. సో ఫస్ట్ టాపిక్ ఈజ్ ఎథిక్స్, సెకండ్ టాపిక్ ఈజ్ ఇంటిగ్రిటీ, అండ్ థర్డ్ టాపిక్ ఈజ్ యాప్టిట్యూడ్. సో మొత్తం 3 టాపిక్స్ని ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాము. సో ఆల్ ద కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో కాన్సెప్చువల్గా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కేస్ స్టడీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కంప్లీట్గా డిస్కస్ చేద్దాము. అండ్ అట్ ద సేమ్ టైం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా స్పెషల్ సెషన్ ద్వారా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ విధంగా డే 4 సెషన్ ఆఫ్ అభ్యాసనాన్ని మనం కంప్లీట్ చేసుకుంటాం. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ డే, దట్ విల్ బి ద డే 5. సో డే 5 షెడ్యూల్ విల్ బి ద ఆన్ ఫ్రైడే. సో ఫ్రైడే మనం జనరల్ ఎస్ఏ టాపిక్ని కంప్లీట్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో కాంటెంపరీ ఎస్ఏస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా డిస్కస్ చేస్తూ సో వైడ్ యాంగిల్లో అంటే సిలబస్ని అంతా కవర్ చేస్తూ మల్టిపుల్ పర్స్పెక్టివ్స్లో ఎస్ఏస్ అన్నిటిని కూడా కవర్ చేద్దాము. ఓకే, సో ఓవరాల్గా 365 కవరేజ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఉంటుంది. దాంతోపాటు ఆల్మోస్ట్ ఆల్ మనం 25+ థీమ్స్ని కంప్లీట్గా ఈ యొక్క ఫ్రైడే అభ్యాసన సెషన్ ద్వారా డిస్కస్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు
స్పెషల్ సెషన్ ద్వారా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని కూడా మనం డిస్కస్ చేసుకుందాము. ఓకే, సో ఈ విధంగా మనకు ఫ్రైడే అభ్యాసన సెషన్ అనేది కంప్లీట్గా జనరల్ ఎస్ఐ మీద ఉంటుంది. ఓకేనా? అండ్ కమింగ్ టు ద లాస్ట్ డే ఆఫ్ అభ్యాసన, దట్ విల్ బి ఆన్ డే 6. సో డే 6 విల్ బి ఆన్ సాటర్డే. సో శనివారం మనం కరెంట్ అఫైర్స్ మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టడం జరిగిందమ్మా. సో కరెంట్ అఫైర్స్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ద యూపీఎస్సీ ఎగ్జామినేషన్. సో ఎవరైతే యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ మీద మంచిగా గ్రిప్ సాధించాల్సి ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్ తరచుగా వాళ్ళు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే, సో ఎవ్రీడే మీరు మార్నింగ్ 8 AM కల్లా మన యొక్క హిందూ న్యూస్ పేపర్ ఏదైతే ఉందో, సో దాన్ని కంప్లీట్గా కవర్ చేస్తూ నోట్స్ అయితే మీరు ప్రిపేర్ చేసుకోండి అమ్మా. సో ఈ విధంగా డైలీ కరెంట్ అఫైర్స్ మీరు కవర్ చేసినట్టు అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం, సో మన యొక్క ప్రోగ్రాంలో ఏదైతే మండే నుంచి సాటర్డే వరకు ఉన్నటువంటి థీమ్స్ ఏవైతే ఉన్నాయో, సో వాటిలోంచి ఒక థీమ్ని మనం పిక్ చేసుకొని కరెంట్ అఫైర్ థీమ్ ఏదైతే ఉంటుందో, సో దాన్ని అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం వీక్లీ కరెంట్ అఫైర్స్ని కూడా మనం కవర్ చేసిన వాళ్ళు అవుతాము. అండ్ ఫైనల్లీ మంత్లీ మ్యాగజైన్స్ ఏవైతే ఉన్నాయో, సో మంత్లీ మ్యాగజైన్స్ కంప్లీట్గా డిస్కస్ చేయకుండా మీరు ఏం చేయాలి, సో సెలెక్టివ్గా మాత్రం, అంటే ఏంటి, సో రోజు హిందూ పేపర్లో ఏవైతే ఆర్టికల్స్ మీరు మిస్ అయ్యారో, అదేవిధంగా వీక్లీ కరెంట్ అఫైర్స్లో మీకు మిస్ అయినటువంటి ఆర్టికల్స్ ఏవైతే మంత్లీలో రిఫ్లెక్ట్ అయ్యాయో, ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే సెలెక్టివ్గా చదవండి. సో దీని ద్వారా మొత్తం కరెంట్ అఫైర్స్ అంతా కూడా కాంప్రహెన్సివ్గా మీకు కవర్ అయినట్టు ఉంటుంది. దాంతోపాటు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పాయింట్ అంటే, సో ప్రతి ఒక్కరు కూడా కరెంట్ అఫైర్స్ మీద ప్రత్యేకమైనటువంటి నోట్స్ని కూడా మెయింటైన్ చేయడం, ఎందుకంటే లాస్ట్ మినిట్లో మీకు రివిజన్కి మ్యాక్సిమం యూటిలైజ్ అవుతుంది. సో కరెంట్ అఫైర్ నోట్స్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ యూ నీడ్ టు డూ ఇన్ ద యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామినేషన్. ఓకేనా? సో ఈ విధంగా కంప్లీట్గా డే 1 నుంచి డే 6 వరకు ప్రతిరోజు కూడా అభ్యాసన సెషన్ అనేది మనం చేసుకుంటాము, ఎక్సెప్ట్ సండే. సండే మనకి ఎటువంటి సెషన్ అనేది ఉండదు. ఓకే, సండే విల్ బి కంప్లీట్లీ హాలిడే. అర్థమవుతుందమ్మా? సో ఈ విధంగా మనకి మండే నుంచి సాటర్డే వరకు ప్రతిరోజు కూడా అభ్యాసన ప్రోగ్రామ్ అనేది ఎక్కడ ఆకుండా సో ముందుకు వెళ్ళడం జరుగుతుందమ్మా. సో మొత్తం ప్రోగ్రామ్ అంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ 6 మంత్స్ ఆఫ్ టైం మీకు ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్గా ప్రోగ్రామ్ని మీరు ఫాలో చేయాలనుకుంటే సో మన యొక్క తారాస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కమింగ్ టు ద క్వశ్చన్ ఆఫ్ ది డేలోకి వెళ్ళినట్టయితే, సో ఈరోజు క్వశ్చన్ చూద్దాం. ఇండియా అండ్ ద యునైటెడ్ కింగ్డమ్ హ్యావ్ షేర్డ్ ఏ కాంప్లెక్స్ రిలేషన్షిప్ సిన్స్ ఇండియాస్ ఇండిపెండెన్స్, ఇవాల్వింగ్ ఫ్రమ్ కొలోనియల్ పాస్ట్ టు ఏ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ రైట్ నౌ. సో ఇన్ ద లైట్ ఆఫ్ రీసెంట్ డెవలప్మెంట్స్, క్రిటికల్లీ ఎగ్జామిన్ ద మల్టీఫేసెడ్ నేచర్ ఆఫ్ ఇండియా యూకే రిలేషన్స్ అండ్ హైలైట్ ద కీ ఏరియాస్ ఆఫ్ కోఆపరేషన్ అండ్ పొటెన్షియల్ ఛాలెంజెస్ రిగార్డింగ్ దిస్ ఆస్పెక్ట్. ఓకే, సో క్వశ్చన్ మీరు జాగ్రత్తగా చూసినట్టయితే, సో ఇక్కడ ఏమడుగుతున్నారమ్మా, దే ఆర్ ఆస్కింగ్ ద క్వశ్చన్ రిగార్డింగ్ ద ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో ఐఆర్ సంబంధించినటువంటి కాన్సెప్ట్లో మనకి ఇక్కడ క్వశ్చన్ అడిగారు. ఓకే, సో బోత్ ఇండియా అండ్ యూకే, సో రెండింటికి మధ్య ఉన్నటువంటి ద్వైపాక్షిక సంబంధాలు అంటే బైలాటరల్ రిలేషన్ యొక్క టాపిక్ మీద ప్రశ్న అడగడం జరిగింది. సో ఏ అయితే ఈ యొక్క బ్రిటన్ అదేవిధంగా ఇండియా యొక్క దేశాల మధ్య సంబంధం అనేది ఈనాటిది కాదు. సో ఆల్మోస్ట్ ఆల్ మనకి 1600 నుంచి మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఇండియాలోకి రావడం జరిగింది. ఓకే, అండ్ 1947లో వీళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. అంటే సో దాదాపుగా మనకి 400 ఏళ్ల పైగా సో యూకే వాళ్ళతో మనకి రిలేషన్షిప్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో కొలోనియల్ పాస్ట్ నుంచి ప్రజెంట్ సిచ్యువేషన్ వరకు సో ఏ విధంగా మన యొక్క కాంప్లెక్స్ రిలేషన్షిప్ అనేది మనం మెయింటైన్ చేసుకుంటున్నాము, సో రీసెంట్గా ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ఏంటి అనేటువంటి అంశాన్ని మీద ఇక్కడ క్వశ్చన్ అడిగారు. సో మల్టీఫేసెడ్ నేచర్ అంటే సో అన్ని యాంగిల్స్లో కూడా మనం ఏం చేయాలమ్మా, క్వశ్చన్ని మనం క్రిటికల్ ఎగ్జామిన్ చేయాల్సి ఉంటుంది. సో ఎస్పెషల్లీ ఎట్లాంటి బెనిఫిట్స్ ఉన్నాయి కోఆపరేషన్ వల్ల, అదేవిధంగా ఎట్లాంటి ఛాలెంజెస్ని మనం ఎదుర్కొంటున్నాము అనేటువంటి అంశాన్ని కూడా కంప్లీట్గా ఈ క్వశ్చన్లో మనం డిస్కస్ చేద్దాము. సో క్వశ్చన్ ఇక్కడ మనకి 15 మార్కుల ప్రశ్నగా అడిగారు. సో వీ నీడ్ టు రైట్ ఎట్లీస్ట్ 250 వర్డ్ లిమిట్, అంటే ఏంటో దాదాపుగా 3 పేజీల ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. అండ్ టైం లిమిట్ వచ్చేసి 11 to 12 మినిట్స్లో మీరు ఆన్సర్ని ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో నౌ కమింగ్ టు ద అప్రోచ్ ఆఫ్ ద ఆన్సర్లోకి వెళ్ళినట్టయితే, సో ఆన్సర్ని ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎట్లా బిగిన్ చేయాలంటే ఇంట్రడక్షన్ ఎట్లా ఉండాలమ్మా, సో హిస్టారికల్ కాంటెక్స్ట్ని మనం ప్రస్తావిస్తూ సో ఇండియా యూకే రిలేషన్స్ అనేవి ఎప్పటివి కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయి, 69 నుంచి ఉన్నాయి. ఓకే, సో దాంతోపాటు ఇంపార్టెంట్ సిగ్నిఫికెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అంటే కొలోనియల్ లెగసీ నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి సో రీసెంట్గా మనకి రాజీనామా చేసినటువంటి యూకే ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో సో ఆయన కూడా ఇండియాకి సంబంధించినటువంటి అంటే ఏంటి, ఎంత సో నియర్గా మనకి రిలేషన్స్ అనేషిప్ మెయింటైన్ అవుతున్నాయి. ఓకే, సో రీసెంట్గా మనకి యూకే ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి రిషి సునక్ ఎవరైతే ఉన్నారో సో ఆయన రాజీనామా చేయడం జరిగింది. సో ఆయన ఇండియా సంతృప్తి చెందినటువంటి వ్యక్తి అనమాట. ఓకే,
సో వెరీ క్లోజ్ రిలేషన్షిప్స్ అనేవి ఇండియాకి యూకేకి మధ్య జరగడం అయితే మనం చూసాము. ఓకేనా? అండ్ నౌ కమింగ్ టు ద బాడీ ఆఫ్ ద ఆన్సర్లోకి వెళ్ళినట్టయితే, సో ఇక్కడ మనం ఏం చేయాలమ్మా, సో క్రిటికల్లీ ఎగ్జామ్ ఇన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఇండియా అండ్ యూకే. సో ఎస్పెషలీ ఏ ఏరియాస్లో మనకి పొటెన్షియల్ ఛాలెంజెస్ ఉన్నాయి, ఓకే, సో ఎక్కడైతే మనకి సిగ్నిఫికెంట్ హర్డల్స్ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం ప్రస్తావిస్తూ వాటిని ఎట్లా మనం సూటబుల్ వేస్ ద్వారా సొల్యూషన్స్ని మనం తీసుకురావాలి, ఎట్లాంటి కోఆపరేషన్ అనేది మనం మెయింటైన్ చేయాలి అనేటువంటి అంశాన్ని మనం డిస్కస్ చేద్దాం. ఓకే, దాంతోపాటు ఒక సూటబుల్ వే ఫార్వర్డ్ అంటే ఏంటి ప్రాస్పెక్టివ్గా, సో ఇండియా యూకే చేయాల్సినటువంటి అంశాలు ఏవైతే ముందుకున్నాయి, ఫ్యూచరిస్టిక్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా మనం ఫర్నిష్ చేసుకుంటూ ముందుకు వెళ్తాము. అండ్ ఫైనల్లీ కన్క్లూషన్ ఆస్పెక్ట్లోకి వెళ్ళినట్టయితే, సో ఖచ్చితంగా ఆఫ్టర్ బ్రెక్సిట్ తర్వాత ఇండియా యూకే రిలేషన్స్ అనేవి ఫర్దర్గా స్ట్రెంగ్త్ అయ్యాయి, దాంతోపాటు రెండు దేశాలకు మధ్య ఉన్నటువంటి పొటెన్షియాలిటీని మనం ఇక్కడ అర్థం చేసుకుంటూ, ఓకే, సో ఏ విధంగా మనకున్నటువంటి ఆపర్చునిటీస్ అన్నింటినీ కూడా సో వన్ బై వన్ మనం పాజిటివ్గా మాట్లాడుకుంటూ, సో ఇంకా ఏ విధంగా టైస్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలనేటువంటి అంశాన్ని డిస్కస్ చేస్తూ పాజిటివ్గా ప్రామిసింగ్గా ప్రోగ్రెసివ్గా ఉండేటువంటి కన్క్లూషన్ అయితే ఇక్కడ 3-4 లైన్స్లో ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇంట్రడక్షన్ కానివ్వండి లేదా కన్క్లూషన్ కానివ్వండి, ఆల్వేస్ ఇట్ షుడ్ బి రిటర్న్ ఇన్ బ్రీఫ్ వే, బ్రీఫ్ వేలో మీరు రాయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే యూట్యూబ్లోకి వెళ్ళి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, దాంతోపాటు మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు సభ్యులైనట్టయితే సో యూ కెన్ ఏబుల్ టు డౌన్లోడ్ ద అభ్యాసన పీడిఎఫ్స్. అభ్యాసన పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా డౌన్లోడ్ చేసుకునేటువంటి వెసులుబాటు మీకు ఉంటుందమ్మా. ఓకే, సో ప్లీజ్ ఫాలో ఇన్ ద యూట్యూబ్, టెలిగ్రామ్ యాజ్ వెల్ యాజ్ ద ఇన్స్టాగ్రామ్ ఆల్సో. సో కమింగ్ టు ద ఇంట్రొడక్షన్లోకి వెళ్ళినట్టయితే, సో ఇండియా కానివ్వండి యూకే కానివ్వండి, సో ఏవైతే ఉన్నాయో ఈ రెండు దేశాలు కూడా, సో దే వేర్ మెయింటైనింగ్ ద కాంప్లెక్స్ రిలేషన్షిప్ సిన్స్ ఇండియాస్ ఇండిపెండెన్స్ అంటే 1947 నుంచి కూడా, సో రెండు దేశాల మధ్య మనకి మల్టిపుల్ వేస్ ఆఫ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేది నడిచింది. సో ఇండియా మనకి 1947 నుంచి తీసుకున్నట్టయితే కామన్వెల్త్లో సభ్యదేశంగా ఉంది. సో మల్టిపుల్ ఆస్పెక్ట్స్లో అంటే ఏంటమ్మా, మన రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్గా మెయింటైన్ అయింది, సో హిస్టారికల్ టైస్ కానివ్వండి, అదేవిధంగా మ్యూచువల్ ఇంట్రెస్ట్ ఏవైతే ఉన్నాయో అంటే డెమోక్రసీస్, రెండు దేశాలు కూడా డెమోక్రసీస్ అనమాట. ఓకే, సో వాటి యొక్క మ్యూచువల్ ఇంట్రెస్ట్ మనం తీసుకుంటాము, దాంతోపాటు వేరియస్ ఏరియాస్ ఆఫ్ కోఆపరేషన్ మనం చేయడం జరిగింది, ఎస్పెషల్లీ మనకి ట్రేడ్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి, డిఫెన్స్ టెక్నాలజీ కానివ్వండి, ఓకే, అండ్ మల్టిపుల్ టెక్నాలజీస్ అన్నింటినీ కూడా మనం ఇక్కడ సో వేరియస్ ఏరియాస్లో కోఆపరేషన్కి అయితే మనం నడుము కట్టాము. సో ఇంక్లూడింగ్ ట్రేడ్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి, డిఫెన్స్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి, టెక్నాలజికల్ ఆస్పెక్ట్స్ కానివ్వండి, వీటన్నిటిలో మనకి మ్యూచువల్ ఇంట్రెస్ట్ అయితే మనకు ఉండడం జరిగింది. సో రీసెంట్ విజిట్ ఆఫ్ డిఫెన్స్ మినిస్టర్ ఎవరైతే మనకి డిఫెన్స్ మినిస్టర్ ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ గారు, సో దాదాపుగా 22 ఏళ్ల గ్యాప్ తర్వాత ఈ యొక్క టైస్ అనేవి మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. సో దిస్ ఏ న్యూ డిప్లొమాటిక్ షిఫ్ట్ కింద ఇండియా యూకే రిలేషన్స్లో మనం చెప్పొచ్చు. ఓకే, సో దట్ విల్ బి ఏ ఇంట్రడక్షన్ రిగార్డింగ్ దిస్ క్వశ్చన్. సో ఇంట్రడక్షన్ ఎట్లా ఉండాలమ్మా, బ్రీఫ్గా 3-4 లైన్స్లో ఉండే విధంగా మీరు రాయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ కమింగ్ టు ద బాడీ ఆఫ్ ద ఆన్సర్లోకి వెళ్ళినట్టయితే, సో ఎట్లాంటి మల్టీఫేస్టెడ్ నేచర్ అనేది ఇండియా యూకే రిలేషన్షిప్లో మనం మెయింటైన్ అవుతుంది, సో కీ ఏరియాస్ ఆఫ్ కోఆపరేషన్ ఎట్లాంటి ఏరియాస్లో మనకు ఉన్నాయి అనేటువంటి విషయాలు చూసినట్టయితే, సో ఫస్ట్ వన్ ఈజ్ కొలోనియల్ లెగసీని మనం ప్రస్తావించాల్సి ఉంటుంది. సో దాదాపుగా మనకి 1600 నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాలోకి రావడం జరిగింది. ఓకే, సో దాని తర్వాత మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ అప్ టు 1856 వరకు మనకు ఉండడం జరిగింది. తర్వాత సో క్రౌన్ డైరెక్ట్గా ఇండియాని రూల్ చేయడం స్టార్ట్ అయింది. సో మచ్ ఆఫ్ కల్చరల్, ఓకే, టెక్నాలజికల్, అదేవిధంగా ఇండస్ట్రియల్ ఇన్ఫ్లుయెన్స్ అనేవి మనకు ఉన్నాయి. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి హిస్టారికల్ ఇష్యూస్ అన్నింటినీ కూడా మనం చెప్పచ్చు. దాంతోపాటు లాట్ ఆఫ్ గ్రీవియన్సెస్ అనేవి కూడా ఇండియా సైడ్ నుంచి మనకి ఉండడం జరిగింది. సో దీని ద్వారా ఏమవుతుందమ్మా, ఒక డిప్లొమాటిక్ ఇంట్రాక్షన్స్ అనే రెండు దేశాల నుంచి కూడా ఎప్పటి నుంచో మనకి స్ట్రాంగ్గా రోబస్ట్గా ఉండడం అయితే జరుగుతుంది. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి, డయాస్పోరా అండ్ కల్చరల్ డిప్లొమసీ. సో ఇండియా డయాస్పోరా మనం తీసుకున్నట్టయితే, సో ఇండియన్ పాపులేషన్ అనేది యూకేలో చాలా పెద్ద మొత్తంలో ఉండడం జరిగింది. సో దీని ద్వారా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డయాస్పోరాని, అదేవిధంగా కల్చరల్ టైస్ని, ఎకనామిక్ టైస్ని మనం ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. సో ఈ విధంగా మనం ముందుకు వెళ్ళడం ద్వారా రెండు దేశాల మధ్య పరస్పరంగా రెస్పెక్ట్ అనేది కానివ్వండి, అండర్స్టాండింగ్ అనేది కానివ్వండి ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు సో రీసెంట్గా మనం యూకే ఎకానమీని దాటుకుంటూ ముందుకు వెళ్ళినటువంటి వైనాన్ని కూడా ప్రస్తావించండి. ఓకే, సో ఈ విధంగా రెండు దేశాల మధ్య స్ట్రాంగ్
ఫినాన్షియల్ అదేవిధంగా ఎకనామిక్ టైస్ అనేవి మనకు మెయింటైన్ అవుతాయి. ఓకే, 1.8 మిలియన్ స్ట్రాంగ్ బ్రిటిష్ ఇండియన్ కమ్యూనిటీ అనేది యూకే ఎకానమీకి ఒక వెన్నెముగ్గా నడుస్తుంది. సో దీని ద్వారా కల్చరల్ ఎక్స్చేంజెస్ని మనం చూస్తున్నాము. సో రీసెంట్గా ట్రఫాల్గర్ స్క్వేర్ దగ్గర దివాళీ సెలబ్రేట్ చేసుకోవడం కానివ్వండి, అదేవిధంగా యాన్యువల్ డే పీరియడ్లో ఈ యొక్క ఈవెంట్స్ అన్నింటినీ కూడా, ఇండియన్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ డిస్ప్లే చేయడం కానివ్వండి. ఓకే, సో సాక్షాత్తు యూకే ప్రైమ్ మినిస్టర్గా భారతీయ సంతతికి చెందినటువంటి సో రిషి సునక్ కూడా మనకి రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ అవడం జరిగింది. సో ఇట్లాగా టైస్ అనేవి ఫర్దర్గా స్ట్రెంగ్త్ అయ్యాయి. ఓకే, అండ్ కమింగ్ టు ద థర్డ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఎకనామిక్ అండ్ ట్రేడ్ రిలేషన్స్. సో రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ఎకనామిక్ ఇంటర్డిపెండెన్స్ ఏదైతే ఉందో, సో దీనివల్ల ఏమైందమ్మా, సో ఫర్దర్గా మ్యూచువల్ గ్రోత్ అనేది మనకి డెవలప్ అవుతుంది, స్టెబిలిటీ అనేది ఎట్లా వస్తుంది, ఎస్పెషలీ ట్రేడ్ రిలేటెడ్లో మనకి స్టెబిలిటీని మెయింటైన్ చేసుకుంటున్నాము. సో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది రెండు దేశాల్లో కూడా మనకి ఏర్పడుతుంది. ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే, సో ఇండియాకి యూకేకి మధ్య ఉన్నటువంటి బైలేటరల్ ట్రేడ్ అంతా కూడా, సో ఇండియాకి యూకేకి మధ్య ఉన్నటువంటి బైలేటరల్ ట్రేడ్ ఏదైతే ఉందో, సో అది గణనీయంగా ఇంప్రూవ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఆల్ మనకి 39 బిలియన్ పౌండ్స్ కింద ఇది సో 2030 కల్లా పెరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక అంచనా కూడా వేయడం జరిగింది. సో దీని ద్వారా ఫర్దర్గా కమిట్మెంట్స్ అనేవి ఏర్పడ్డాయి. ఓకే, అదేవిధంగా ట్రేడ్ పార్ట్నర్షిప్ అనేది ఫర్దర్గా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కూడా మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనం వెళ్ళినట్టయితే, సో ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ ఎక్స్చేంజెస్ మనం తీసుకున్నట్టయితే, సో రెండు దేశాల మధ్య పెద్ద మొత్తంలో అకాడమిక్స్ కానివ్వండి, కల్చరల్ ఎక్స్చేంజెస్ కానివ్వండి, ఎగ్జాంపుల్ మనకి ఆక్స్ఫోర్డ్ తీసుకోండి, ఓకే కేంబ్రిడ్జ్ తీసుకోండి, సో ఇట్లాంటి వాటిలో ఎప్పటి నుంచో మనం చదువుతున్నాము. సో దీని ద్వారా ఒక లాంగ్ టర్మ్ కల్చరల్ ఎక్స్చేంజెస్ అనేవి జరుగుతున్నాయి, అండర్స్టాండింగ్ అనేది పెరుగుతుంది, ఇన్నోవేషన్ వైపు, లాంగ్ టర్మ్ కోఆపరేషన్ వైపు మనం ముందుకు వెళ్తున్నటువంటి వైనాన్ని కూడా మనం చూడాల్సి ఉంటుంది. సో దీని ద్వారా సొసైటల్గాను అదేవిధంగా కల్చరల్గాను ఒక డీప్ బాండింగ్ అనేది రెండు దేశాల మధ్య ఏర్పడింది. ఓకే, సో ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే, సో యూకే ఇండియా ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ అనేది రీసెంట్గా అంటే యుకేరి అంటామా, సో దీని ద్వారా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ అకాడమిక్ ఎక్స్చేంజెస్ అనేవి జరుగుతున్నాయి. అదేవిధంగా కొలాబరేటివ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రెండు దేశాల నుంచి మనకి యూకే నుంచి కానివ్వండి, ఇండియా నుంచి కానివ్వండి, సో రీసెర్చ్ సైంటిస్టులు కూడా మనకి కొలాబరేట్ అయ్యి ఫర్దర్గా వర్క్ చేసినటువంటి వైనాన్ని కూడా మనం అక్కడ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ స్ట్రాటజిక్ అండ్ డిఫెన్స్ కోఆపరేషన్. సో రెండు దేశాల మధ్య ఉన్నటువంటి జాయింట్ డిఫెన్స్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో, సో వీటి ద్వారా స్ట్రాటజికల్గా రెండు దేశాలు కూడా సో ఒక అలైన్మెంట్కి రావడం జరుగుతుంది. సో రీజనల్ స్టెబిలిటీని మెయింటైన్ చేసుకునేటువంటి అవకాశం వీటికి ఏర్పడుతుంది. ఓకేనా, దాంతోపాటు కామన్ థ్రెట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా కామన్ ఎనిమీ ఫైట్ చేసేటువంటి సో ఒక అవకాశం కలుగుతుంది. అండ్ ఫైనల్లీ ఇట్ విల్ ఏబుల్ టు మెయింటైన్ ద పీస్ అండ్ ట్రాంక్విలిటీ. సో పీస్ ప్రోగ్రెషన్ని కూడా ఇది మెయింటైన్ చేస్తుంది. ఎగ్జాంపుల్ మనకి రీసెంట్గా ఇండో పసిఫిక్ రీజియన్లో, ఓకే సో యూకేతో పాటు ఇంటిగ్రేటెడ్గా మనం ఒక రివ్యూని అయితే చేయడం జరిగింది. సో ఇక రూల్స్ ద్వారా ఏం చేస్తున్నామా, ఇండియా అనేది అదేవిధంగా యూకే అనేది కూడా ఏం చేస్తుంది, ఇంటర్నేషనల్ బేస్డ్ రూల్స్ ఆర్డర్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఓకే, మొన్న జరిగినటువంటి జాయింట్ మిలిటరీ ఎక్స్చేంజెస్ లైక్ అజయ వారియర్ కానివ్వండి, కొంకన్ కానివ్వండి, ఇంద్రాధనుష్ కానివ్వండి, వీటి ద్వారా రెండు దేశాల మధ్యనటువంటి స్ట్రాటజిక్ కోఆపరేషన్ని మనం ఫర్దర్గా ఇంప్రూవ్ చేసుకుంటున్నాము. అదేవిధంగా ఆపరేషనల్ యాక్టివిటీస్లో కూడా రెండు దేశాల మధ్య సత్సంబంధాలు అయితే చాలా అద్భుతంగా నడుస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్. సో మనకున్నటువంటి టెక్నాలజీని అదేవిధంగా యూకే టెక్నాలజీని కొలాబరేట్ చేసుకుంటూ సో రెండు దేశాల మధ్య ఎకనామిక్ ప్రాస్పరిటీని, ఎకనామిక్ గ్రోత్ని మనం అడ్వాన్స్ చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీని ద్వారా క్యాపబిలిటీస్ని షేర్ చేసుకుంటూ క్యాపబిలిటీస్ని ఎన్హాన్స్ చేసుకునేటువంటి అవకాశం దక్కుతుంది. అండ్ ఫైనల్లీ సో ఇన్నోవేషన్ మీద పెద్దపీట వేసేటువంటి అవకాశం కూడా రెండు దేశాలకి దక్కుతుంది. దీని ద్వారా ఏమవుతుంది, మా రెండు దేశాలు కూడా బెనిఫిట్ అవుతాయి. ఓకే, విన్ విన్ సిచ్యువేషన్ అనేది ఏర్పడుతుంది. సో ప్రస్తుతం డిజిటల్ వరల్డ్లో ఈ యొక్క టెక్నాలజీ అనేటువంటిది ట్రాన్స్ఫర్ అవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటు ఇన్నోవేషన్ యొక్క క్యాపబిలిటీస్ని, కెపాసిటీస్ని ఫర్దర్గా పెంచుకున్నట్టయితే రెండు దేశాలకు కూడా చాలా ఉపయోగం అయితే ఏర్పడుతుంది. ఎగ్జాంపుల్ బ్రిటిష్ ఫర్మ్ అయినటువంటి SRM అదేవిధంగా MRIM టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో, ఈ రెండు కూడా దాదాపుగా ఇండియాలో 30,000 కోట్ల పైగా సెమీకండక్టర్ సిస్టమ్స్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటి దాని మీద పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ముందుకొస్తున్నాయి. సో దీని ద్వారా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. ఓకే, ఇన్నోవేషన్ అనేది ఫర్దర్గా ప్రోగ్రెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో డిజిటల్ వరల్డ్లోకి మనం ఈజీగా పెనిట్రేట్ అయ్యేటువంటి అవకాశం కూడా మనకి కలుగుతుంది. ఓకేనా, అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈస్ క్లైమేట్ యాక్షన్ అండ్ సస్టైనబిలిటీ. సో ఈ యొక్క రెండు దేశాల మధ్య ఉన్నటువంటి జాయింట్ ఎఫర్ట్స్ వల్ల ఖచ్చితంగా గ్లోబల్ లెవెల్లో ఉన్నటువంటి ఎన్వైరన్మెంటల్ ఛాలెంజెస్ని మనం అడ్రస్ చేసుకుంటూ ఓకే గ్రీన్ కారిడార్స్ని, గ్రీన్ గ్రోత్ని ప్రమోట్ చేసేటువంటి అవకాశం ఏర్పడుతుంది. సో దీని ద్వారా సస్టైనబిలిటీని, క్లైమేట్ చేంజ్ యాక్షన్స్ని కూడా ఫర్దర్గా
ఇంప్రూవ్ చేసుకునేటువంటి అవకాశం అనేది రెండు దేశాలకు కూడా కలుగుతుంది. ఎగ్జాంపుల్, సో యూకే హ్యాస్ కమిటెడ్ ఆల్మోస్ట్ ఆల్ 1.2 బిలియన్ పౌండ్స్ టు సపోర్ట్ ఇండియాస్ రెన్యూవబుల్ ఎనర్జీ ట్రాన్సిషన్. 2030 కల్లా మనం ఏం టార్గెట్ పెట్టుకున్నామో దాదాపుగా 50% ఆఫ్ ద ఇండియాస్ ఎనర్జీ సెక్యూరిటీ అంతా కూడా క్లీన్ టెక్నాలజీస్ మీద ఉండాలనేటువంటి కమిట్మెంట్ని మనం చెప్పడం జరిగింది. సో దానికి అనుగుణంగానే మన యూకేతో మన యొక్క క్లీన్ ఎనర్జీ పార్ట్నర్షిప్ అనేది కూడా మనం మెయింటైన్ చేసుకుంటున్నాము. సో దీని ద్వారా ఎనర్జీ ట్రాన్సిషన్ అనేది ఫర్దర్గా స్మూతర్గా జరిగేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా ఎస్టాబ్లిష్ చేసుకునేటువంటి అవకాశం అనేది ఈ యొక్క ప్రాజెక్ట్ ద్వారా మనకి దక్కుతుంది. ఓకే, సో దీని ద్వారా ఏం చేయొచ్చామో క్లైమాటిక్ యాక్షన్స్ని మనం స్టార్ట్ చేస్తాము. సస్టైనబిలిటీ వైపు అడుగులు వేసేటువంటి అవకాశం కూడా మనకి దక్కుతుంది. ఓకే, సో దిస్ ఇస్ ఆల్సో వెరీ క్వైట్ గుడ్ ఇంపార్టెంట్ స్ట్రాటజీ. సో నౌ కమింగ్ టు ద పొటెన్షియల్ ఛాలెంజెస్ మనం చూసినట్టయితే, సో హిస్టారికల్గాను డిప్లొమాటిక్ విషయాల్లో కూడా మనకి చాలా సెన్సిటివిటీస్ ఉన్నాయి. సో మనకి ఇప్పుడు చూసినా కూడా బ్రిటిష్ వాళ్ళని ఎట్లా చూస్తామో, ఒక ఎక్స్ప్లోయిటర్స్ కింద, కొలోనియలిజం కింద, కాలనీస్ని ఎస్టాబ్లిష్ చేసినటువంటి, సో రేషియల్ డిస్క్రిమినేట్ చేసినటువంటి పీపుల్ కింద మనం చూస్తూ ఉంటాము. సో హిస్టారికల్ గ్రీవియన్స్ ఏవైతే ఉన్నాయో దీనివల్ల ఏమవుతుందమ్మా, డిప్లొమాటిక్ రిలేషన్షిప్ అనేవి స్ట్రెయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో కొన్ని విషయాల్లో సెన్సిటివ్గా హ్యాండిల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో పాస్ట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల ప్రజెంట్ ఇష్యూస్ మీద నెగిటివ్ ఇంపాక్ట్స్ పడేటువంటి అవకాశం ఉంది. దీని ద్వారా కరెంట్ అండ్ ఫ్యూచర్ ఇంటరాక్షన్స్ మీద కొంత సందిగ్ధత అనేది కనబడేటువంటి పరిస్థితులు కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. సో ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నట్టయితే, ఎస్పెషల్లీ సో మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో దే వర్ డిమాండింగ్ ఫర్ ద ఆర్టిఫాక్ట్స్ లైక్ కోహినూర్ డైమండ్ కానివ్వండి, సో పీకాక్ థ్రోన్ కానివ్వండి, ఇట్లాంటివన్నింటినీ కూడా సో బ్రిటిషర్స్ ఎవరైతే ఉన్నారో మన దగ్గర నుంచి సో దొంగతనంగా ఎత్తుకు వెళ్ళారు. సో దాంతోపాటు మన యొక్క రీసోర్స్ అన్నింటినీ కూడా కొల్లగొట్టారు అనేటువంటి ఒక నెగిటివ్ సెన్సిటివిటీస్ని అయితే ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో వాటన్నిటి వల్ల ఏమవుతుందన్నమాట, డిప్లొమాటిక్ డిస్కోర్స్ అన్నీ కూడా ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశం అనేది మనకి ఏర్పడుతుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనం తీసుకున్నట్టయితే ఎకనామిక్ బ్యారియర్స్. సో ఎకనామిక్ బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో సో వీటి వల్ల ఏమవుతుందమ్మా, మనకి ట్రేడ్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి రావడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ట్రేడ్ నెగోషియేషన్స్ అనేవి మనం చేసుకోవాల్సి ఉంటుంది. సో దీని ద్వారా ఏమవుతుంది, ఎకనామిక్ డిస్పారిటీస్ కానివ్వండి, రెగ్యులేటరీ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఏర్పడుతుంది. సో అట్ ద సేమ్ టైం సో ప్రయారిటీస్ అనేవి మనకి యూకే ప్రయారిటీస్ వేరుగా ఉంటాయి, ఇండియన్ ప్రయారిటీస్ వేరుగా ఉంటాయి. సో దీనివల్ల ఏమవుతుందో, ఖచ్చితంగా మ్యూచువల్లీ బెనిఫిషియల్ అగ్రిమెంట్స్ ఏవైతే మనం అచీవ్ చేద్దామనుకున్నామో సో వీటి మధ్య కాంప్లెక్సిటీ పెరుగుతుంది. రెండు దేశాల మధ్య సో సత్సంబంధాలకి ఈ యొక్క ఎకనామిక్ బ్యారియర్స్ కానివ్వండి, ట్రేడ్ ఇష్యూస్ అనేవి కూడా మేజర్ ఛాలెంజెస్ కింద మనకి ఇక్కడ కనబడతా ఉన్నాయి. సో రీసెంట్గా ఇండియా తీసుకున్నటువంటి సో ఎస్పెషల్లీ హై టారిఫ్స్ అనేవి ఆటోమొబైల్స్ మీద, స్కాచ్ విస్కీ మీద మనం వేయడం జరిగింది. సో ఇట్లాంటి ఛాలెంజెస్ వల్ల రెండు దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధాలన్నీ కొంతమేరకు నష్టపోతాము. సో అదేవిధంగా యూకే డిజైర్ ఫర్ గ్రేటర్ యాక్సెస్ టువార్డ్స్ ద ఇండియన్ సర్వీస్ మార్కెట్. సో దీనివల్ల ఏమైందమ్మా, ఎఫ్టీఏ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి నెగోషియేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కాంప్లికేట్గా మారడం జరిగింది. అంటే ఏంటి, మన వాళ్ళేమో మన బెనిఫిట్స్ కోసం ఆలోచిస్తూ ఉంటారు, అండ్ అట్ ద సేమ్ టైం సో దే హ్యావ్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్. సో వాళ్ళకి యూకే డిసైడ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఇండియన్ సర్వీస్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలి, సో అదేవిధంగా ఎఫ్టీఏ అనేది రెండు దేశాల మధ్య ఉండాలనేటువంటి సో ఏదైతే డిజైర్ ఉందో ఆ డిజైర్స్ అన్నింటినీ కూడా కాంప్లికేట్ చేసుకునేటువంటి విషయం ఇక్కడ ఏర్పడుతుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సో జియో పొలిటికల్ టెన్షన్. సో జియో పొలిటికల్ టెన్షన్స్ అనేవి ఎప్పుడు ఏర్పడతాయమ్మా, రెండు దేశాల మధ్య పార్ట్నర్షిప్లో ఎట్లాంటి ఫ్రిక్షన్ కానివ్వండి, ఓకే సో కేర్ఫుల్గా డిప్లొమాటిక్ నావిగేషన్ మనం చేసుకోలేకపోయినప్పుడు ఏమవుతుందమ్మా, సో గ్లోబల్ ఇష్యూస్ అనేవి మనకి ఏర్పడతాయి, అదేవిధంగా రీజనల్ ఇష్యూస్ని కూడా ఎఫెక్టివ్గా ట్యాకిల్ చేసుకోగలిగేటువంటి సిచ్యువేషన్స్లో ఉండాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే డైవర్జెంట్ పొలిటికల్ స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో సో వీటి వల్ల పార్ట్నర్షిప్లో మనకి సో కొంతమేరకు డిసిమిలారిటీస్ వస్తూ ఉంటాయి, అదేవిధంగా పార్ట్నర్షిప్ బ్రేక్ అయ్యేటువంటి అవకాశం అనేది మనకి ఏర్పడుతుంది. సో ఎగ్జాంపుల్, మనకి ఇండియాస్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద క్వాడ్ అలయన్స్ ఎస్పెషలీ కాంట్రాస్ట్ విత్ ద యూకేస్ బ్యాలెన్స్ రిలేషన్ విత్ చైనా. సో యూకే ఏం చేస్తుంది, కేర్ఫుల్గా చైనాతో బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్తుంది. సో ఇండియా ఏం చేస్తుంది, ఇండియా అనేది చైనా మీద అగ్రెసివ్గా వెళ్తుంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ జాగ్రత్తగా చూడాలి. సో ఇండియా ఈజ్ హోల్డింగ్ ద క్వాడ్ అలయన్సెస్ వేరస్ యూకే ఈజ్ బ్యాలెన్సింగ్ ద రిలేషన్షిప్ విత్ చైనా. సో ఇట్లాంటి కేర్ఫుల్ డిప్లొమాటిక్ హ్యాండ్లింగ్ అనేది అతి ముఖ్యమైనటువంటి అంశంగా ఇక్కడ పరిగణించాలి. ఎప్పుడైతే కేర్ఫుల్గా డిప్లొమాటిక్ విషయాలు హ్యాండిల్ చేయలేకపోయాం, దీనివల్ల జియో పొలిటికల్ టెన్షన్స్ని రైజ్ చేసేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ రిగార్డింగ్ ద బ్రెక్సిట్. సో పోస్ట్ బ్రెక్సిట్ తర్వాత సో చాలామంది యూకే యొక్క ల్యాండ్స్కేప్, యూకే యొక్క ఎకనామిక్ టైస్ కానివ్వండి, పొలిటికల్ ల్యాండ్స్కేప్ అంతా కూడా మారింది అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే. సో ఆఫ్టర్ పోస్ట్ బ్రెక్సిట్ తర్వాత ఇండియా కానివ్వండి, యూకే కానివ్వండి, సో రెండూ కూడా
డైనమిక్ సిచ్యువేషన్స్కి అడాప్ట్ అవుతూ సో బైలాటరల్ రిలేషన్షిప్స్ అనేవి రీడిఫైన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పోస్ట్ బ్రెక్సిట్ వరల్డ్ అడ్జస్ట్మెంట్స్ అనేవి సో మేజర్ ఛాలెంజెస్ కింద రెండు దేశాలకి కూడా పరిణమించాయి. అర్థమవుతుందమ్మా? సో ఖచ్చితంగా పోస్ట్ బ్రెక్సిట్ అడ్జస్ట్మెంట్స్ విల్ బి ఏ అనదర్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఫర్ ద యూకే యాజ్ వెల్ యాజ్ ఇండియా. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనం తీసుకున్నట్టయితే పొలిటికల్ డైనమిక్స్ ఇన్ ద యూకే. సో యూకేలో డొమెస్టిక్ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ యొక్క యూకే ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇండియన్ పాలసీ మీద, ఫారెన్ పాలసీ మీద, ఎస్పెషల్లీ ఇండియా మీద చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి పొలిటికల్ చేంజెస్ అనేవి ఏర్పడుతూ ఉన్నాయో సో దీనివల్ల ఏమవుతుందమ్మా, ప్రయారిటీస్ అనేవి మారిపోతున్నాయి, రిలేషన్షిప్లో ఉన్నటువంటి అప్రోచెస్ అనేవి మారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎగ్జాంపుల్ మనకి సో జనరల్ ఎలక్షన్ తర్వాత యూకేలో సో పొలిటికల్ లీడర్షిప్ యొక్క షిఫ్ట్ అనేది జరిగింది. ఓకే, ఎగ్జాంపుల్ లేబర్ పార్టీ యొక్క అప్రోచ్ ఎట్లా ఉందంటే సో ఇట్ ఈస్ ఎయిమింగ్ ఫర్ ద క్లోజర్ టైస్ విత్ ఇండియా. సో ఇండియా యొక్క ఫారెన్ పాలసీ అంతా కూడా సో కంప్లీట్గా క్లోజ్గా మనకి లేబర్ పార్టీ అనేది మెయింటైన్ చేస్తుంది. సో వన్స్ అపాన్ ఎ టైం కన్జర్వేటివ్ పార్టీ ఉన్నప్పుడు డిప్లొమాటిక్ టైస్ అనేవి యూకేతో ఇండియాకి అంత బాగుండేవి కాదు అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఓకే, బట్ రీసెంట్గా వచ్చినటువంటి డిసిషన్లోకి ఎవరైతే ఉన్నారో సో భారతీయ సమితి చెందినటువంటి యూకే ప్రైమ్ మినిస్టర్, సో హీ బిలాంగ్స్ టు ద కన్జర్వేటివ్ పార్టీ, అయినప్పటికీ కూడా ఇండియాస్తో కొంచెం క్లోజ్ టైస్ అనేవి ఆయన మెయింటైన్ చేయడం జరిగింది. ఇట్లాంటి పొలిటికల్ డైనమిక్స్ అన్నీ కూడా మనం యూకేలో ఎస్పెషలీ ఇండియన్ డిప్లొమసీ మీద పడతా ఉంటాయి. అండ్ లాస్ట్ వన్ ఈస్ ద సెక్యూరిటీ కన్సర్న్. సో ఖచ్చితంగా రెగ్యులర్గా మనకి సెక్యూరిటీ చెక్స్ అనేవి ఉండాల్సి ఉంటుంది. సెక్యూరిటీ కన్సర్న్స్ అనేవి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా రెండు దేశాలు తీసుకోవాల్సి ఉంటుంది. సో రెండు దేశాల మధ్య కార్యాచరణ ఎట్లా ఉండాలంటే సో రోబస్ట్ కౌంటర్ టెర్రరిజం కోఆపరేషన్ కానివ్వండి, ఇంటెలిజెన్స్ షేరింగ్ కానివ్వండి, అదేవిధంగా సో మ్యూచువల్ థ్రెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేయడానికి వీళ్ళు కలిసి అలయన్సెస్ అనేవి ఫామ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సో దీని ద్వారా ఏమవుతుంది, రీజనల్ స్టెబిలిటీని ఫర్దర్గా ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎగ్జాంపుల్ సో ఇష్యూస్ ఆఫ్ పాకిస్తాన్, ఖలిస్తాన్ విషయాల్లో మనకి ఏమైందమ్మా, సో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ సెక్యూరిటీ ఛాలెంజెస్ అనేవి మనకు కనబడ్డాయి. సో సెక్యూరిటీ కన్సర్న్స్ అనేవి కూడా రెండు దేశాలకి మధ్య ఉన్నటువంటి మేజర్ ఛాలెంజెస్ కింద చెప్పచ్చు. సో పాకిస్తాన్లో ఉన్నటువంటి సో బ్రిటన్ పీపుల్ కానివ్వండి, అదేవిధంగా ఇండియన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి. అదేవిధంగా ఖలిస్తాన్, ఎస్పెషలీ మనకి కెనడాలో జరిగినటువంటి సో ఈ యొక్క ఖలిస్తాన్ మూమెంట్ ఇండియాలో కూడా స్ప్రెడ్ అవ్వడం జరిగింది. సో దీని ద్వారా సెక్యూరిటీ బ్రీచెస్ అనేవి రెగ్యులర్గా మనం చూస్తున్నాం. ఓకేనా? అండ్ సో దట్ ఈస్ అబౌట్ ద ఛాలెంజెస్. నౌ లెట్ అస్ మూవ్ అబౌట్ ద వే ఫార్వర్డ్. ఓకే, ఒకసారి వే ఫార్వర్డ్ ఏంటో చూద్దాం. సో ఎకనామిక్ అండ్ ట్రేడ్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో సో వీటిని మనం ఫర్దర్గా రోబస్ట్ చేసుకోవాలి. సో రీసెంట్గా రెండు దేశాలు ఏవైతే ఒక కాంఫరెన్సు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని ఏర్పరచుకోవాలో అనేటువంటి సో అంశం మీద చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నటువంటి విషయాన్ని చూస్తున్నాము. సో దీని ద్వారా ట్రేడ్ని, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ని ఫర్దర్గా ఇంప్రూవ్ చేసుకునేటువంటి అవకాశం రెండు దేశాలకి దక్కుతుంది. సో ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే ఎఫ్టీఏ వల్ల ఏమవుతుందమ్మా, సో టారిఫ్స్ అనేవి కొంతమేర తగ్గేటువంటి అవకాశం ఉంది. కొన్నిట్లు ఫ్రీ టారిఫ్స్ ఉంటాయి. ఓకేనా? సో కీ గూడ్స్ లైక్ టెక్స్టైల్స్ కానివ్వండి, ఆటోమేటిక్ పార్ట్స్ కానివ్వండి. ఓకే, సో దీనివల్ల ఏమవుతుంది, బయోలాటరల్ ట్రేడ్ అనేది ఫర్దర్గా ఇంప్రూవ్ అవుతుంది. దీనివల్ల చాలా ఇండస్ట్రీస్ అన్నీ కూడా, అంటే ఇండియాలోనూ అదేవిధంగా బ్రిటన్లోనూ మనకున్నటువంటి ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఫ్లరిష్ అయ్యేటువంటి అవకాశం ఉంది. విన్ విన్ సిచ్యువేషన్ మనకు కనబడతా ఉంది. ఓకే, సో దీనివల్ల హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా రెండు దేశాల్లో కల్పించేటువంటి అవకాశం ఉంటుంది, దేర్ బై క్రియేటింగ్ సో మచ్ ఆఫ్ జాబ్స్ ఇన్ ద రెస్పెక్టివ్ కంట్రీస్. అండ్ నెక్స్ట్ విల్ బి ద స్ట్రాటజిక్ అండ్ డిఫెన్స్ కోఆపరేషన్. సో రెండు దేశాలకు మధ్య ఉన్నటువంటి జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ అనేవి తరచుగా ఇంప్రూవ్ అవుతున్నాయి. ఓకే, వీటి వల్ల ఏమవుతుందమ్మా, సో రెండు దేశాల మధ్య డిఫెన్స్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో సో డిఫెన్స్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఫర్దర్గా ఇంప్రూవ్ అవుతున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎస్పెషలీ డెవలప్మెంట్లో కానివ్వండి, ప్రొడక్షన్లో కానివ్వండి, టెక్నాలజీ ట్రాన్స్ఫర్లో కానివ్వండి, రెండు దేశాలు కూడా మ్యూచువల్ కోఆపరేషన్ని మెయింటైన్ చేస్తున్నాయి. ఓకే, రెగ్యులర్గా నేవల్ ఎక్సైజ్ కానివ్వండి, ఓకే, అదేవిధంగా ఏవైతే మిలిటరీ ఎక్సైజ్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఇంప్రూవ్ చేసుకున్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎస్పెషలీ అజయ మనం రీసెంట్గా జరుగుతున్నటువంటి ఎక్సైజ్ ఏవైతే ఉన్నాయో సో దీస్ ఆర్ కండక్టింగ్ రెగ్యులర్ నేవల్ ఎక్సైజ్ ఇన్ ద ఇండియన్ ఓషన్. అట్ ద సేమ్ టైం దీని ద్వారా ఏం చేస్తున్నాం, మ్యారిటైమ్ సెక్యూరిటీని మనం ఇంప్రూవ్ చేయడంతో పాటు రెండు దేశాల మధ్య మ్యూచువల్ ట్రస్ట్ని మనం ఇక్కడ ఫర్దర్గా డెవలప్ చేస్తున్నాము. సో ఎస్పెషలీ ఇండియన్ నేవీ కానివ్వండి, బ్రిటిష్ నేవీ కానివ్వండి. సో దీన్ని మనం కొంకన్ నేవల్ ఎక్సైజ్ అంటాము. సో కొంకన్ నేవల్ ఎక్సైజ్ ఇస్ ద నేవల్ ఎక్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ యూకే. ఓకే, సో రెండు దేశాల మధ్య ఇంటర్ ఆపరబిలిటీ అనేది ఇక్కడ మెయింటైన్ అవుతుంది. అర్థమైందమ్మా? అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్లోకి వెళ్ళినట్టయితే సో ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్లో మనకి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో బోత్ యూకే స్టూడెంట్స్ కానివ్వండి లేదా ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో
ఈ రెండు దేశాల మధ్య స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ అనేవి మనకి ఫర్దర్గా ఎక్స్పాండ్ అవుతున్నాయి. దీని ద్వారా మ్యూచువల్ లెర్నింగ్ అనేది ఏర్పడుతుంది, స్కిల్ షేరింగ్ అనేది జరుగుతుంది, కొలాబరేటివ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ అనేవి కూడా మనం చూస్తున్నాం. ఎస్పెషల్లీ కొన్ని ఫీల్డ్స్ అయినటువంటి హెల్త్ కేర్లో కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, వీటిల్లో ఎక్కువగా రీసెర్చ్ కొలాబరేటివ్ వర్క్ అంటే రెండు దేశాలకు సంబంధించినటువంటి మ్యూచువల్ ప్రోగ్రామ్స్ అనేవి మనకి ఎక్కువగా కనబడుతున్నాయి. జాయింట్ డిగ్రీ ప్రోగ్రామ్స్ అనేవి కూడా మనకి చూస్తున్నాం. ఎగ్జాంపుల్, సో యూనివర్సిటీస్ ఇన్ ఇండియా అండ్ యూకే ఈజ్ ఎస్టాబ్లిషింగ్ ద జాయింట్ డిగ్రీ ప్రోగ్రామ్స్ టు ఫెసిలిటేట్ ద స్టూడెంట్ ఎక్స్చేంజెస్. రెండు దేశాల మధ్య స్టూడెంట్ ఎక్స్చేంజ్ అనేది కల్చరల్గా జరగాలి, ఓకే, అదేవిధంగా అకాడమికల్ ఎక్సలెన్స్ అనేది రెండు దేశాలు షేర్ చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ జాయింట్ డిగ్రీ ప్రోగ్రామ్స్ వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీని ద్వారా రెండు దేశాలు కూడా పరస్పరం అభివృద్ధి చెందేటువంటి అవకాశం, దాంతోపాటు డైవర్స్ ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్సెస్ని కూడా రెండు దేశాలు, అంటే మనకున్నటువంటి ట్రెడిషనల్ అప్రోచ్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి సో మోడర్న్ టెక్నాలజీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా షేర్ అయ్యేటువంటి అవకాశం. దాని ద్వారా సో స్టూడెంట్ యొక్క ఎక్స్పోజర్ అనేది మల్టిపుల్ వేస్లో, మల్టిపుల్ పర్స్పెక్టివ్స్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే, సో కల్చరల్ అండ్ పీపుల్ టు పీపుల్ టైస్. సో రెండు దేశాల మధ్య ఉన్నటువంటి కల్చరల్ ఎక్స్చేంజెస్ లైక్ ఫెస్టివల్స్ కానివ్వండి, ఆర్ట్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, టూరిజం కానివ్వండి, సో రీసెంట్గా మనం చెప్పినటువంటి దీవాలి ఎగ్జిబిషన్ ఏదైతే ఉందో, సో ఇట్లాంటివన్నీ కూడా మనం తరచుగా రెండు దేశాల మధ్య కల్చరల్ ఎక్స్చేంజెస్ అనేవి తీసుకొస్తున్నాయి. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మీరు గమనించండిమా, ద బ్రిటిష్ మ్యూజియం రీసెంట్లీ హోస్టెడ్ ఎగ్జిబిషన్ ఆన్ ఇండియన్ ఆర్టిఫాక్ట్స్. ఒక ఇండియన్ ఆర్టిఫాక్ట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటికి అన్నిటికీ ప్రత్యేకంగా ఒక ఎగ్జిబిషన్ అనేది హోస్ట్ చేయడం జరిగింది. సో ఇందులో మనకి వేరియస్ ప్రాంతాల నుంచి ఇండియాలో ఉన్నటువంటి ఆర్టిస్ట్ అందరూ కూడా రావడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా ప్రెస్టీజియస్ వెన్యూస్ అయినటువంటి రాయల్ ఆల్బర్ట్ హాల్లో, ఓకే, అంటే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ రిచెస్ట్ హాల్ కింద చెప్తాము. సో ఇట్లాంటి ప్రెస్టీజియస్ యూకే వెన్యూస్లో సో మన వాళ్ళు తనదైన శైలిలో మన ఆర్టిస్టులు కానివ్వండి, అదేవిధంగా సో మనకున్నటువంటి ఆర్టిఫాక్ట్స్ అన్నింటినీ కూడా ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. సో దీని ద్వారా మ్యూచువల్ అండర్స్టాండింగ్ని, రెస్పెక్ట్ని కూడా రెండు దేశాల మధ్య పరస్పరం జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా మనం స్పష్టంగా గుర్తించాలి, ఓకే. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే క్లైమేట్ చేంజ్ అండ్ సస్టైనబిలిటీ. సో రెండు దేశాలు కూడా క్లీన్ ఎనర్జీ టెక్నాలజీస్ మీద అడుగులు వేస్తున్నాయి, రెండు దేశాలు కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ వైపు పెద్దపీట వేయడం జరిగింది. సో దాంతోపాటు క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ని ట్యాకిల్ చేస్తూ, ఓకే, క్లైమేట్ ఇనిషియేటివ్స్ని రెండు దేశాలు కూడా పరస్పరం ముందు తీసుకెళ్తున్న ఎగ్జాంపుల్, రీసెంట్గా మనకి గ్రీన్ టెక్నాలజీ మీద రెండు దేశాలు కూడా కొలాబరేట్ అవ్వడం జరిగింది, ఓకేనా. సో దీని ద్వారా క్లైమేట్ ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చి గ్లోబల్ లెవెల్లో ఉన్నటువంటి క్లైమేట్ ఛాలెంజెస్ని, క్లైమేట్ డిజాస్టర్స్ని రిడ్యూస్ చేసే విధంగా ఈ యొక్క టెక్నాలజీని మనం ఇంప్రూవ్ చేసుకుంటాం, ఓకే. ఎగ్జాంపుల్, యూకే ఇండియా గ్రీన్ గ్రోత్ ఈక్విటీ ఫండ్ ఏదైతే ఉందో, సో దీన్ని జీజీఎఫ్ అంటామా, సో ఇక జీజీఎఫ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ రెడీ టు ఇన్వెస్ట్ ఇన్ ద రెన్యూబుల్ ఎనర్జీ. అంటే ఏంటంటే రెన్యూబుల్ ఎనర్జీ ఏంటి, మనకున్నటువంటి సోలార్ ఎనర్జీ కానివ్వండి, విండ్ ఎనర్జీ కానివ్వండి, ఓకే, జియో థర్మల్ ఎనర్జీ కానివ్వండి, ఇట్లాంటి రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ మీద యూటిలైజ్ చేయడానికి, అంటే ఇన్వెస్ట్ చేయడానికి సో రెడీగా ఉంది. దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో వాటిని సస్టైనబుల్గా క్లీన్ ఎనర్జీ ద్వారా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన కూడా రెండు దేశాలు చేస్తున్నాయి, ఓకే. అండ్ కమింగ్ టు ద లాస్ట్ ఆస్పెక్ట్ ఇన్ దిస్ పర్టికులర్ క్వశ్చన్, సో అదేంటంటే హెల్త్ కేర్ అండ్ ఫార్మాసిటికల్. సో మనకి హెల్త్ కేర్ ఇనిషియేటివ్స్ అనేవి, ఫార్మాసిటికల్ రీసెర్చ్ అనేది కూడా రెగ్యులర్గా జరుగుతున్నాయి. సో ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ జనరిక్ మెడిసిన్స్ టు ద వరల్డ్, అది మనకు తెలుసు, ఓకే. రెండు దేశాలు కూడా ఏంటమ్మా హెల్త్ కేర్ ఇనిషియేటివ్స్ మీద తరచుగా సో రీసెర్చ్ చేస్తున్నాయి, ఫార్మాసిటికల్ రీసెర్చ్ అనేది, అదేవిధంగా వ్యాక్సిన్ డెవలప్మెంట్ అనేది రీసెంట్గా మనకి దేశాల మధ్య జరుగుతున్నటువంటి కొత్త న్యూ అవెన్యూ అనమాట. సో ఈ రీసెంట్ ఎగ్జాంపుల్ మనకి కోవిడ్ టైంలో తీసుకున్నట్టయితే, COVID-19 పాండమిక్లో ఇక్కడ ఆక్స్ఫర్డ్ తయారు చేసినటువంటి ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ఏదైతే ఉందో దాన్ని మన సీరం మినిస్టర్ ఆఫ్ ఇండియా వాళ్ళు పార్ట్నర్షిప్స్ తీసుకొని ఏం చేశారమ్మా, కోవిషీల్డ్ అనేటువంటి పేరుతో ఇండియాలో దాన్ని లాంచ్ చేయడం జరిగింది. సో అదేవిధమైనటువంటి బ్రాండ్ నేమ్తో సౌత్ ఏషియన్ కంట్రీస్కి, మిగతా దేశాలకు కూడా మనం వ్యాక్సిన్ని సప్లై చేశాము, ఓకే. సో ఇదంతా కూడా కొలాబరేటివ్ రీసెర్చ్ వర్క్ ద్వారా, అప్రోచ్ ద్వారా యూకే అండ్ ఇండియా అనేది సో కొలాబరేట్ అయ్యి ఈ యొక్క ఆస్ట్రాజెనికా అంటే కోవిషీల్డ్ని మనం తయారు చేయడం అయితే జరిగింది, ఓకేనా, రైట్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ వే ఫార్వర్డ్స్. నౌ లెటస్ టాక్ అబౌట్ ద కన్క్లూజన్. సో కన్క్లూజన్ ఒకసారి ఇన్ డీటెయిల్గా మనం చూద్దాం. సో ఆఫ్టర్ ద బ్రెక్సిట్ డైనమిక్స్ అన్నీ కూడా మారిపోయినాయి. సో బ్రిటన్కి ఇండియాకి ఉన్నటువంటి పార్ట్నర్షిప్ని ఖచ్చితంగా మనం ఫ్లరిష్ అవుతున్నటువంటి విషయాన్ని మనం చూడగలుగుతున్నాము. సో ఈవెన్ దో దేర్ ఆర్ సమ్ అన్సర్టనిటీస్ ఉన్నప్పటికీ కూడా, బట్ వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ కమిట్మెంట్ టువర్డ్స్ ద యూకే పార్ట్నర్షిప్. సో ఎస్పెషల్లీ ఇండో పసిఫిక్ స్ట్రాటజీలో బ్రిటన్ కమిట్మెంట్ అనేది కొంత అన్సర్టనిటీగా ఉన్నప్పటికీ కూడా, ఓకే, చైనాతో
ఈ యొక్క యూకే ఏదైతే ఉందో సన్నిహితంగా మెలగడం అనేది కొంత ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ అయినప్పటికీ, బట్ యూకే ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ పార్ట్నర్ ఫర్ ఇండియా. సో ఖచ్చితంగా ఒక కొలాబరేటివ్ రీజనల్ అప్రోచ్ ద్వారా మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. సో దాంతోపాటు రెండు దేశాలకు మధ్య ఉన్నటువంటి పొటెన్షియాలిటీ, ఎస్పెషలీ డిఫెన్స్ సెక్టార్ కానివ్వండి, టెక్నాలజీ కానివ్వండి, హెల్త్ సెక్టార్ కానివ్వండి, సో వీటన్నిటిలో కూడా ఎఫెక్టివ్గా మనం పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా వాళ్ళ దగ్గర నుంచి కూడా పెట్టుబడులు రాబట్టాల్సి ఉంటుంది. ఓకే, సో ఎస్పెషలీ బై క్యాపిటలైజింగ్ ఆల్ దీస్ ఆపర్చునిటీస్, మ్యూచువల్ స్ట్రెంగ్స్ ఏవైతే ఉన్నాయో, సో వీటన్నిటి ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకుంటూ బోత్ ఇండియా కానివ్వండి, యూకే కానివ్వండి, ఒక స్ట్రాంగ్ రెసీలియంట్ పార్ట్నర్షిప్ని బిల్డ్ చేసుకోగలిగితే, సో దీని ద్వారా మ్యూచువల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ని మనం సాధించేటువంటి అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఒక స్ట్రాంగ్ ఫార్వర్డ్ లుకింగ్ పార్ట్నర్షిప్ని మనం రెండు దేశాలు కూడా చూస్తున్నాయి. ఓకే, అట్ ద సేమ్ టైం మనకున్నటువంటి కాంటెంపరీ ఛాలెంజ్ అన్నింటినీ కూడా మనం దాటుకుంటూ ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ని రెండు దేశాలకి పరిచయం చేసేటువంటి టెక్నాలజీస్ కానివ్వండి, అదేవిధంగా సో ఇన్నోవేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవైతే ఉన్నాయో, సో వాటి మీద వర్క్ చేసుకుంటూ ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ మోడల్స్లో రెండు దేశాలు కూడా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఓకేనమ్మా, సో ఈ విధంగా మీరు బ్రీఫ్గా 3-4 లైన్స్లో ఎఫెక్టివ్గా ఈ యొక్క కన్క్లూషన్ని రాయండి. ఓకే, కన్క్లూషన్ ఎప్పుడు కూడా పాజిటివ్గా, ప్రామిసింగ్గా, ప్రోగ్రెసివ్గా ఉండేటట్టు చూసుకోండి. ఓకేనా, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ దిస్ టుడేస్ సెషన్. సో ఐ హోప్ మీకు టాపిక్ అంతా కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉన్నట్టయితే సో కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. వితిన్ 24 hours ఆఫ్ టైం నేను మీ కామెంట్స్ అన్నీ కూడా చదువుతాను, అండ్ ఐ విల్ గివ్ యూ రిప్లైస్ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా, సో దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అండ్ చాలా ఎఫర్ట్స్ పెట్టి ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ అని చేస్తున్నామా, సో ప్లీజ్ అక్నాలెడ్జ్ అవర్ ఎఫర్ట్స్. మా ఎఫర్ట్స్ అన్నింటినీ కూడా అర్థం చేసుకోండి. ఓకే, అండ్ ప్లీజ్ గివ్ ఎ లైక్ టు మై వీడియో, వీడియోకి ఒక లైక్ ప్రొవైడ్ చేయండి. అట్ ద సేమ్ టైం ఈ యొక్క వీడియోని ఏదైతే ఉందో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఫైనల్లీ మన యొక్క తారాయస్ యూట్యూబ్ ఛానల్ని, టెలిగ్రామ్ ఛానల్ని, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ పేజెస్ని కూడా మీరు ఫాలో చేయండి. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ టుడే సెషన్. టుమారో విల్ కమ్ విత్ అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ద అభ్యాసన ప్రోగ్రామ్. ఓకే, సో దట్స్ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.